బీజేపీతో పొత్తు టీడీపీ కొంప ముంచనుందా? ఆధునిక రాజకీయాలలో హత్యల కన్నా ఆత్మహత్యలే ఎక్కువ. బీజేపీ టీడీపీ జనసేనల పొత్తు అంతిమంగా వైసీపీకి ఉపయోగపడుతుంది. ఇప్పటివరకు కాస్తో కూస్తో చంద్రబాబు పవన్ కళ్యాణ్ల మీద నమ్మకమున్న ఓటర్లు దూరం జరిగే ప్రమాదం పొంచి ఉంది. బీజేపీతో జతకట్టి ఎన్డీఏలో చేరడం ద్వారా తమ బలం పెరుగుతుందని తెలుగుదేశం జనసేనలో భావిస్తున్నాయి. కానీ ఇది వారి బలహీనతను చెప్పకనే చెబుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎన్డీఏతో జతకట్టడం ద్వారా చంద్రబాబు పవన్లు సెల్ఫ్ గోల్ చేసుకున్నట్లయింది. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో బీజేపీ ఎలాంటి ప్రభావిత పాత్రను పోషించే అవకాశం ఇప్పటికీ లేదు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేకపోయింది. ఈ ఐదేళ్లలో ఆ పార్టీ పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. బీజేపీ జాతీయ పార్టీయే కావచ్చు, కానీ ఆంధ్రప్రదేశ్లో దాని ఉనికి శూన్యం. తెలంగాణలోనైనా బీజేపీ గత 10 ఏళ్ల కాలంలో పుంజుకుంది, కానీ ఆంధ్రప్రదేశ్లో ఒక్క అడుగు ముందుకు వేసింది లేదు. ఈ నేపథ్యంలో బీజేపీతో పొత్తు టీడీపీకి జనసేనకు లాభించకపోగా తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి తలెత్తింది. ముఖ్యంగా మైనారిటీ ఓటర్లు చంద్రబాబు పవన్ల కూటమికి దూరంగా జరుగుతారు. బీజేపీతో వారి అనైతిక పొత్తును టీడీపీ జనసేనల అభిమానులే జీర్ణించుకోలేకపోతున్నారు. ముస్లిం ఓటర్లు, క్రిస్టియన్ ఓటర్లు పూర్తిగా టీడీపీని పక్కన పెడతారు. ఇప్పటికే ఈ రెండు వర్గాల వారిలో అధిక భాగం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉన్నారు. తటస్థంగా ఉన్నవారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి నాయకత్వానికి పూర్తి మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. మత రాజకీయాలకు పాల్పడే బీజేపీతో జతకట్టిన వారిని ఈ వర్గాలు క్షమించే అవకాశం లేదు. కనుక ఈ వర్గాలకు చెందిన ఓటర్లంతా ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తారు. ఇప్పటికే మైనారిటీల సంక్షేమానికి అనేక పథకాలను అమలు చేస్తున్న జగన్ ప్రభుత్వానికి మరోసారి పట్టం కడతారు. ఇక వామపక్షాల పరిస్థితి కుడితిలో పాటు ఎలకలా తయారైంది. చంద్రబాబు పవన్ కళ్యాణ్కు మద్దతు ఇస్తున్న వామపక్షాలు వారికి దూరంగా జరగక తప్పదు. బీజేపీతో జతకట్టిన చంద్రబాబు పవన్లతో తెగతెంపులు చేసుకోవడం సిపిఐ సిపిఎం పార్టీలకు అనివార్యం. ముఖ్యమంత్రిగా జగన్ రాష్ట్ర ప్రయోజనాల కోసం ప్రధానిని, కేంద్ర మంత్రులను కలిశారే తప్ప రాజకీయ లబ్ధి కోసం బీజేపీతో ఎన్నడూ జతకట్టలేదు. ఈ పరిస్థితి వామపక్షాలకే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలుసు. ఈ పరిస్థితిలో కేంద్రంలో బీజేపీని ఓడించాలన్న లక్ష్యంతో పనిచేస్తున్న వామపక్షాలు చంద్రబాబు పవన్లకు ఓటు వేయాల్సిందిగా చెప్పలేవు. చెబితే మరింత అభాస్పాలవుతామని వారికి తెలుసు. ఆంధ్రప్రదేశ్లో మత ప్రాతిపదికన ఓటు వేయడమనే పరిస్థితి ఎప్పుడూ లేదు. హిందుత్వ పేరుతో రాజకీయాలు చేసే బీజేపీని నెత్తిన పెట్టుకున్న చంద్రబాబు పవన్ కళ్యాణ్లను జనాలు క్షమించరు. ఇప్పటికే దళితులు జగన్ పక్షాన ఉన్నారు. చంద్రబాబుతో కలిసిన పవన్ వల్ల తమకు నష్టమే తప్ప లాభం లేదని కాపు ఓటర్లు భావిస్తున్నారు. హిందుత్వ పేరుతో ఓట్లు అడుగుదామన్నా ఏపీలో మతాలకు మంత్రాలకు చింతకాయలు రాలవు. కనుక ఎన్నికల షెడ్యూల్ వెలువడక ముందే ఎన్డీఏలో చంద్రబాబు పవన్లు చేరడంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపు మార్గం మరింత సులువయ్యిందని పరిశీలకులు అంటున్నారు. మరోసారి జగన్ అధికారం చేపట్టడమే రాష్ట్రానికి తమకు లాభమని ప్రజలు ఖచ్చితంగా భావించే పరిస్థితి నెలకొనడం కీలక పరిణామం.